నెల్లూరు డైకస్ రోడ్ లోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు బంధువులు బాధతప్త హృదయాలతో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది సైతం ఆందోళనలో మునిగిపోయారు. నెల్లూరు డైకస్ రోడ్ లోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు బంధువులు బాధతప్త హృదయాలతో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది సైతం ఆందోళనలో మునిగిపోయారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ని, ఆయన నెల్లూరు జిల్లా పర్యటన మొత్తం ప్రతి వీడియో విజువల్స్ ఫొటోస్ వెంటనే మీడియాకి షేర్ చేస్తుంటాను. ఆయన స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి కదలికను నేను క్యాచ్ చేస్తాను, ప్రతి ఫోటోను ఆయనకి వెంటనే షేర్ చేస్తాను. ఆయన వెంటనే దాన్ని ప్రొఫైల్ పిక్స్గా మారుస్తుంటారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసి ఉంటుంది. నేను తీసే ప్రతి ఫోటో సార్ ప్రొఫైల్ మారుస్తుంటే నాకు ఫుల్ సంతోషంగా ఉంటుంది. అలాంటిది అనుకోకుండా వార్త విన్నాను నేను. ఉదయాన్నే 8:30 రేపులో విన్నాను. నిజంగా తట్టుకోలేకుండా నేను 2 రోజుల్లో సార్ వస్తున్నాను నెల్లూరుకి. 22, 23, 24 డేట్లు నెల్లూరు డేట్లు ఉన్నాయి సార్కి. అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను. సార్ దుబాయ్కి రాగానే చివరిసారిగా డేట్ చెప్పున్నారు. ఆల్రెడీ దుబాయ్ నుంచి రాగానే వస్తున్నారని చెప్పేసి ఆత్మకూల చివరి పర్యటన రోజు చెప్పారు. నిజంగా అసలు ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు. సార్ మీలాంటి మనిషి దొరకరు సార్. మీది మంచి మనిషి సార్. మీరు మంచి మనిషి సార్. నాకు చాలా సహాయం చేశారు సార్ మీరు.